నుంచి పంపేయడం అంత్యేష్టి. ఇది క్రమంగా చేయాలి కదా. దానికి ఒక కేంద్రం పెట్టారు, అందువల్ల సంస్కార కేంద్రం పెట్టాలి. ధర్మ దైనికం, సుప్త ప్రజ్ఞ అనుప్రవేశ శక్తికి మనకు అభ్యాసం, అఖండ ధర్మ అనుష్ఠాన ఆశ్రమం, మరి సంస్కార కేంద్రం. ఈ భాగ్యనగరంలో నిజమైన భాగ్యనగరం కావాలంటే సంస్కార కేంద్రం. ఎక్కడైనా ఒక స్థానం ఉంటే ఒక నాలుగు వేదాభ్యాసం చేసిన వారిని పెట్టి సంస్కారాలన్నీ బోధించి ఉచిత సేవ వారి ఇష్ట ప్రకారం ఇవ్వాలి. దక్షిణ ఉంటుంది కదా, దక్షిణ వల్లనే అది సఫలమవుతుంది. కానీ అది బలాకృత దక్షిణగా ఉండకుండా యథేష్టంగా వారు అభిమానించి సంతోషించి ఇచ్చేటట్టు, ఆ డబ్బు కూడా లోక కళ్యాణానికి ఉపయోగించేటట్టు మనం ఒక ఆశ్రమాన్ని పెట్టాలి. మీరు అంతరం ఈ రోజు అనుకుంటే ఎప్పుడైనా పుష్య మాఘంలో అట్లా ఒక సంస్కార కేంద్రం అయిపోతుంది. మీరు ఎంత నోట్లో చెప్పినప్పుడు మూడు విషయాలు చెప్తారు. ఇప్పుడు మీరు ఇట్లా స్పర్శం చేయండి, మీ వేలితో స్పర్శం చేయండి, దానివల్ల ఏదైనా అంకణం వస్తుందా, దీనికి ఏదైనా దాంట్లో కనపడుతుందా, లేదు. దాంట్లోనే ఒక మసి కనిపెట్టి చేయండి, కనపడుతుంది, రెండు రోజులు వెళ్ళిపోతుంది. దాంట్లోనే ఒక సూదితో నిప్పులు మంచిగా కాల్చి అప్పుడు పెట్టండి, ఎప్పుడు వరకు ఉంటుంది, అవుతుందా లేదా. కేవల ధర్మ బోధనం అనేది మీ హస్తస్పర్శం, దానికి ఏం లేదు. దానికి వ్యాఖ్యానాలు ఉదాహరణలన్నీ చెప్పి చెప్పటం మసికా స్పర్శం, వెళ్ళిపోతుంది. మీ తపస్సుతో, మీ శక్తితో, వేద మంత్రులతో సంస్కారపూర్వకంగా చెప్పటం, తప్త అగ్ని తప్తమైన ఒక ఇనుము సూదితో దానికి కాల్చడం లాగా నిత్యంగా ఉంటుంది అంకణం. నేను రోజు చెప్తున్నాను, ఎవరు వెళ్ళలేదంటే మసికిని పెడితే రెండు రోజులు వెళ్ళిపోతుంది. కానీ మీరు పెట్టేస్తే తొందరలో వెళ్ళిపోయి సబ్బుతో కడిగేస్తారు, తర్వాత ఎట్లా ఉంటుంది. అందువల్ల మీరు సంస్కార కేంద్రం పెట్టాలి. ఈ నాలుగు ఆదేశాలు వైదిక ఆదేశంగా, పరమాత్మ ఆదేశంగా, ఈ రాష్ట్ర మాత ఆదేశంగా భావించి మీరందరూ సహకరించి చేయాలని చెప్పి, మరి ఒకసారి దానికి ఉంటున్న అర్థశక్తి, దానికి ఉంటున్న అంతర్యోగ్యతా సిద్ధి, మనశ్శుద్ధి, ఇంకా భగవద్భక్తి, ఆచార్య ఋషులు, ఇంకా మంచి ప్రముఖులు, ఒక అనుగ్రహ పాత్రభూత శక్తి, ఇవన్నీ భగవంతుడు మీకు ప్రసాదించాలని చెప్పి మరి ఒకసారి మనవి చేస్తూ భగవంతుని పదద్వంద్వలు అభ్యర్థిస్తూ విరమిస్తున్నాను నారాయణ.